ఇసుక సురులు రోజురోజుకు పెట్రేగిపోతున్నారని టీడీపీ తిరుపతి రూరల్ అధ్యక్షులు ఈశ్వరరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి భూగర్భ గనుల శాఖ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ సభ్యులు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా చంద్రబాబు పిలుపు మేరకు ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ రూరల్ అధ్యక్షులు ఈశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు గడువు ముగిసినా కూడా అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఇసుక మాఫియా అందరూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నలు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు కూడా వైసీపీ వారి ఆగడాలు పట్టించుకోవడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర సంపదను కాపాడుకోలేమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు అమ్మినేని మధు, చంద్రగిరి మండలం ఎక్స్ జెడ్పీటీసీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మరి చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ పిలుపు మేరకు మూడవ రోజు అయినా ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ ముట్టడి కోసం వచ్చాము. మరి ఈరోజు వరుసగా ఇసుకను ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో అందరికీ తెలుసు. సుమారు ఈ 4 సంవత్సరాల్లో 45,000 కోట్ల దోపిడీ జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు 10 కోట్ల రూపాయల ఆదాయం ఆయన వ్యక్తిగతంగా ఈరోజు వెళ్తుంది. మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఇసుక మాఫియాగా అందరూ ముక్కుముడిగా ఈరోజు దోచుకుంటున్నారు. మరి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుకను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ట్రాక్టర్ ఇసుకే 6,000 7,000 కలుపుతుంది. మరి మీరు తెలుసు ట్రిప్పర్ ఏ విధంగా అయితే చంద్రగిరి ఏరియా నుంచి తిరుపతికి వస్తే 15,000 20,000 కూడా అయిపోతూ ఉంది. మరి ఒక్కోసారి అయితే పెద్ద లారీకి ఇదే డబ్బులు అయితే 50,000 50,000 పైన కూడా తీసుకుంటున్నారు. మరి ఇంత అన్యాయంగా ఇంత దౌర్జన్యంగా ఇసుకతో కూడా ఓట్లు సంపాదించే నాయకులను ఎప్పుడు చూడలేదు. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఎక్కడా కూడా ఇసుక ఈ విధంగా దోపిడీ జరగలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని ధరలు పెరిగిందే కాకుండా ఇంత అన్యాయంగా ఇసుక రేట్ను కూడా సామాన్యుడికి ఎటువంటి పరిస్థితులు అందుబాటులో లేకుండా పోయింది. మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికులైతేనేమి ప్రతి ఒక్క కార్మికుడు పొట్టగొడతా ఈరోజు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది. ఇసుకను తిరిగి సామాన్యులకు అందుబాటులో ఉండాలనేసి ఇక్కడికి వచ్చాము మేము కలెక్టరేట్ ఆఫీసులో మైనింగ్ డిపార్ట్మెంట్ గారికి. మేము వాళ్ళకి ఇచ్చే అర్జీ కూడా ఏమిటంటే ఇసుక ఏ విధంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, ప్రజలకి సామాన్యమైన రేటు